येसय्या प्रेमा प्रेमा येसय्या प्रेमा प्रेमा येसय्या प्रेमा मारनिधि मरुवनिधि वीडनिधि अडबायनिधि मारनिधि मरुवनिधि वीडनिधि अडबायनिधि प्रेमा येसय्या प्रेमा प्रेमा येसय्या प्रेमा ప్రభువైన యేసుక్రీస్తు నామములో తేజో మహిమ పెంతకొచ్చేచి ఉయ్యూరు యేసు మహిమలు అన్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి చూస్తున్నటువంటి ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో
ప్రత్యేక వందనాలు. దేవుని పిల్లలారా, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు నా కొరకు ప్రార్థిస్తున్నారు, మీ కొరకు నిత్యము నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీ ముందుకు వచ్చి దేవుని యొక్క మాటలు అందించుటకు దేవుడు నాకు ఉన్నతమైనటువంటి ఆయన కృపలో ఈ యొక్క భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని ఒకసారి వాక్యాంశాన్ని రాసుకోండి. దేవుని ఎదుట ఏడువుడి అన్న అంశాన్ని బట్టి కొన్ని మాటలు మనం చూసుకుందాం. దానికి మూలవాక్యముగా యోహాన్ సువార్త 11వ అధ్యాయము 32-33 వచనాలను ఒకసారి ధ్యానం చేసుకుందాం. యోహాన్ సువార్త 11వ అధ్యాయము 32వ వచనము 33వ వచనాన్ని నేను చదువుతున్నాను. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండా ఉండునని ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి మూలుగుచు అతను ఎక్కడ ఉంచి తిరేని అడుగగా వారు, ప్రభువా, వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. చాలండి, దేవుడు ఈ మాటలను దీవించునుగాక. చూడండి ఏమి చెప్తున్నాడు అంటే, ఇదిగో యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఇదిగో మరి అంటుంది, నా యొక్క సోదరుడైన లాజరు మరణించాడు, సమాధి కూడా చేయబడ్డాడు, నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా యొక్క తమ్ముడు మరణించేవాడు కాడు అని చెప్పి ఆ యొక్క మరియా యేసు పాదాల మీద పడి ఏడ్చుతుంది అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. ఏడ్చినప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, ఎక్కడ నువ్వు ఆ యొక్క లాజర్ని ఉంచారు అని చెప్పినప్పుడు, పలానా చోట అని చెప్పి మరియా తీసుకువెళ్ళినప్పుడు, ఇదిగో యేసు ప్రభు వారు మరి యొక్క ఏడుపుని విని ఆయన చలించిపోయారు, ఆయన కలవరపడ్డాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, నువ్వు దేవుని ఎదుట నువ్వు ఏడవాలి. నీ సమస్యను బట్టి, నీ అక్కను బట్టి, నీ అవసరతను బట్టి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఏడవాలి. ఎందుకంటే నువ్వు ఏడిస్తే నా దేవుడు నీ ఏడుపుని వినకుండా ఉండే దేవుడు కాదు, ఆయన వినే దేవుడు. ఇదిగో విన్నాడు, కలవరపడ్డాడు, వెళ్ళాడు లాజరున్న స్థలానికి. మరి అదిగో ఇక్కడ ఉన్నారు, ఇదిగో పేతవత్రం చుట్టుబడింది, ఇదిగో ఆ సమాధిలో పెట్టబడ్డారు, రాయా అడ్డంగా పెట్టబడ్డారు, ఇదిగో వెళ్ళారు అక్కడ ఉన్న యూదులతో మాట్లాడి, ప్రభువారు ఆ యొక్క ఆ రాయిని పొర్లించారు, బయట నుంచి పిలిచాడు, లాజరా లెగిసిరమ్మనంగానే లాజరు పేసవత్రం చుట్టుబడి 3-4 రోజుల క్రితమే సమాధిలో ఉంచబడిన లాజరు తిరిగి సజీవుడిగా లేచి వచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే నువ్వు ఏడవాలి, నీ జీవితంలో కార్యాలు జరగాలంటే, దేవుడిని మరో వినాలంటే నువ్వు ఏడవాలి. ఇదిగో మరియా యేసు పాదాల మీద పడి ఏడు. ఈరోజు ఆయన మాటలు వింటున్న నీవు ఏ అవస్థలో ఏకర్లను ఉండవు. దేవుడి దగ్గరరా, ప్రార్థన ఆలకించే దేవుడి దగ్గరరా, నీ కన్నీరు చూసే దేవుడి దగ్గరరా, నీ వేడుపుని వినే దేవుడి దగ్గరికి రా. ఖచ్చితంగా నీ వేడుపుని దేవుడు వింటాడు. ఇదిగో మరి యొక్క వేడుపుని దేవుడు విన్నాడు, ఆ యొక్క చనిపోయిన లాజర్ని తిరిగి లేచాడు. ఇది ఎంత గొప్ప కార్యం అంటే, ఈ ఎంత గొప్ప కార్యం ఎలా జరిగింది అంటే, వెండి బంగారాలు, ఆస్తంతస్తులు, పేరు ప్రఖ్యాతలు, కుటుంబాలు, మంది మార్బలము, ఇదిగో అపార్ట్మెంట్లు, పొలాలు, స్థలాలు, ఈ కాదు అక్కడ కార్యం చేసింది. ఆ చనిపోయిన లాజర్ని బ్రతికించింది ఏదంటే, మరియా యొక్క ఈ రాత్రి ఈ రోజు ఆయన మాటలు వింటున్న నీవు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఏ ఇరుకులో ఉన్నావు, ఏ ఇబ్బందుల్లో ఉన్నావు, ఏ వ్యాధిలో ఉన్నావు,
ఏ అప్పులో ఉన్నావో నువ్వు దేవుని దగ్గరికి రా, దేవుని పాదాల మీద పడు, దేవుడి సన్నిధికి రా, దేవుడి మందిరానికి రా. నువ్వు ఉన్న స్థలంలోనే ఏడు దేవుడి పాదాలు, దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మరో మాటను చూద్దాం, చూడండి పరిశుద్ధ గ్రంథంలో మరో మాటను చూద్దాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము చూడండి ఒకసారి. నిర్గమాకాండము 2వ అధ్యాయము దేవుని బిడ్డలారా 2వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి 2వ అధ్యాయము 23వ వచనము. అలాగూనే అనేక దినములు జరిగిన మిదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తమ చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచుండగా, మొర పెట్టుచుండగా, తమ మొరను తమ వెట్టి పనులను బట్టి వారు మొర పెట్టగా దేవుని యొద్దకు చేరెను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలీయులు కొరకు మనం చూసుకుంటే 430 సంవత్సరాలు మొరపెట్టారు. వాళ్ళు మొర నాలకించేవాడు ఎవరు కూడా లేరు. ఇదిగో వారు మరలా ఆఖరి దినాల్లో వారు మొరపెట్టారు. ఆయన ఎవరికి మొరపెట్టారంటే యెహోవా దేవుడికి మొరపెట్టారు. ఆ మొరని దేవుడు విన్నాడు. ఆ 430 సంవత్సరాల శ్రమ వేదన నుంచి వారిని విడిపించారు, నిట్టూర్పులు విడిచారు. ఆయన బిడ్డవని చెప్పుకుంటూ నీవు సమస్య వచ్చినప్పుడు, అక్కర్లు వచ్చినప్పుడు, అవసరతలు వచ్చినప్పుడు నువ్వు ఏడుస్తున్నావా? అవి తీరిపోయినాక నువ్వు ఏడుపునే మరి అది నవ్వుగా నువ్వు మార్చుకున్నావా? నువ్వు సంతోషంలో ఉన్నా, నువ్వు దుఃఖంలో ఉన్నా, ఎక్కడున్నా నువ్వు కన్నీటితో ప్రార్థన చేయవలసిన వాడివై, చేయవలసిన దానమై ఉన్నావు. మన కన్నీటి ద్వారా, కన్నీటి ప్రార్థన దేవుడు అర్థం చేసేవాడు కాదు. ఎందుకంటే శృతి స్థితిని మారుస్తుంది, ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. కన్నీటి ప్రార్థన నీలో ఉందా? ముఖాల ప్రార్థన ఉందా? ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? నీలో నుంచి కన్నీరు రావాలి. నువ్వు నలిగిపోవాలి, కరిగిపోవాలి, ప్రభుకి అంకితమైపోవాలి. నువ్వు కన్నీరు కారుస్తే దేవుడు నీ కన్నీటిని, నా కన్నీటిని ఆయన ఆలకిస్తానంటున్నాడు. ఇదిగో దావీదు అంటాడు, ఇదిగో రాత్రి అంతా నేను కన్నీరు కార్చాను, నా కళ్ళు గుంటలు పడిపోయినాయి, నా పరుపు తేలిపోయింది అంటాడు. కన్నీటితో, కన్నీటితో ఆయన పరుపు తేలిపోయిన నీకుదిగా దావీదు ప్రార్థన చేశాడు. కనుక చిన్నవాడైనటువంటి దావీదుని దేవుడు మహారాజుగా చేశాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో అబ్రహాము శారా ఆఖరి కొరకు చూసుకున్నట్టయితే మీకందరికీ తెలిసిన మాటలు ఆది కాండంలో అబ్రహాము ఇదిగో ఆఖరి బిడ్డలు పుట్టినప్పుడు శారా మరి ఆఖరిని ఇంట్లోంచి బయటికి పంపించేసినప్పుడు బిడ్డతో ఇదిగో గాడిద గంట కట్టి, గాడిద మీద కావలసినటువంటి వస్త్రాలు తిండి సమస్తం కూడా రొట్టెలయ్యని సిద్ధపరిచి నీటి తిట్టిని దాని మీద పెట్టి పంపించేసినప్పుడు ఆగరు ఎడారులోనికి తను వెళ్ళవలసినటువంటి స్థలాన్ని దేవుడు అడిగినప్పుడు నువ్వు పలానా చోటకెళ్ళు అని చెప్పి దేవుడు చెప్పిన స్థలానికి ఆగరు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఇదిగో ఆహారం అయిపోయింది, నీలబుడ్లో నీళ్ళైపోయింది. ఆగరు తన బిడ్డ ఇస్మాయిలు అదిగో నీటి కొరకు అలమటిస్తున్నాడు, ఆకలి కొరకు, తాగటానికి నీళ్ళు కొనలేదు. ఎడారులో ఏముండదు అంత ఇసుక తప్ప ఏముండదు. ఇదిగో ఆగరు ప్రార్థన చేస్తుంది కన్నీటితో, అయ్యా దూరం వెళ్ళి ప్రార్థన చేస్తుంది మోకాల నుంచి. ఆ ఎర్రటెండ్లో ఆ మండిపోతున్నటువంటి ఆ ఇసుకలో నిలబడి మోకాల మీద ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ఇదిగో ఆగరు యొక్క మొరని దేవుడు ఆలకించాడు. యెహోవా దేవుడు ఆ యొక్క అరణ్యంలో నీటి బుగ్గలను కురిపించాడు. ఇదిగో ఆగరు ఆ మొరని దేవుడు విన్నాడు. ఇదిగో ఆగరు మొరపెడుతుంది దేవుడికి. చంటి బిడ్డతో తల్లి గోరారణ్యములో దిక్కుతో చని స్థితిలో నిన్ను ప్రార్థించగా ఆగరుతో నీవు మాట్లాడలేదా? ఆమె కన్నీరు తుడచి దీవించలేదా? ఎందరెందరితోనో మాట్లాడినావట, నాతో మాట్లాడవా యెహోవా. అతి చిన్నవాడు బహు అందగాడు, అడవిలో గొర్రెల కాపరివాడు, సింహపు కోరల నుండి గొర్రెలను విడిపించాడు,
దావీదును నీవు మహారాజుగా చేశావు, ఎందరెందరితోనో మాట్లాడినావట నాతో మాట్లాడవా యెహోవా. హల్లెలూయా. ఆయన ఎందరెందరితోనో మాట్లాడు, ఇదిగో ఆఖరితో మాట్లాడి ఆయన కన్నీరుని తుడిచాడు. ఈ దినం నువ్వు దేవుడి దగ్గరికి ఏడుస్తున్నావా, మనుషుల దగ్గర ఏడుస్తున్నావా? ఎవరి దగ్గర నువ్వు ఏడుస్తున్నావు? మనుషుల దగ్గర ఏడుస్తున్నావా? నాయకుల దగ్గర ఏడుస్తున్నావా? అధికారుల దగ్గర ఏడుస్తున్నావా? వైద్యుల దగ్గరికి ఏడుస్తున్నావా? చేతబళ్ళు చేసే వాళ్ళ దగ్గర ఏడుస్తున్నావా? తాయిదులు రెత్తరేకులు కట్టే వాళ్ళ దగ్గరికి, చిల్లంగిగాళ్ళ దగ్గరికి వెళ్ళి, జ్యోతిదులు చెప్పే వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడుస్తున్నావా? దేవుని సంగమా, నువ్వు ఏడ్చినావి అర్థమే. వాళ్ళెవరు కూడా నీ కష్టాన్ని నీ బాధను తీర్చలేడు. ఈ రాత్రి నేను చెప్పగలుగుతున్నాను, ఇగో ఈరోజు దేవుని సేవకుడిగా నేను చెప్పగలుగుతున్నాను, నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ఏడిస్తే ఆగరు మరణ ఆలకించిన దేవుడు, ఆగరు కన్నీటిని తుడిచిన దేవుడు నీ కన్నీటిని తుడుచునుగాక. ఆమేన్. శారా కన్నీటిని తుడిచిన దేవుడు అదిగో నీ కన్నీటిని తుడుచునుగాక. ఇదిగో అలాగే ఆ యొక్క మరియ కన్నీటిని తుడిచాడు, చనిపోయిన లాజల్ని బ్రతికించాడు. చరిత్రలో ఎవ్వరు చేయలేనటువంటి పని ఇది. ఇది డబ్బు ద్వారా, ఎండి బంగారాల ద్వారా జరగలేదు సుమా, విద్య ద్వారా, ఉద్యోగాల ద్వారా ఇది జరగలేదు. కేవలం కన్నీరు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు మరపెట్టి కన్నీరు కారిస్తే దేవుడు నీ కన్నీటిని వ్యర్థం చేసేవాడు కాదు. భక్తుడు అంటాడు, అయ్యా నా కన్నీటిని నీ బుడ్డిలో దాచినవాడు, దేవుడి మహిమ కలుగునుగాక. మన కన్నీటిని ఆయన దాస్తాడు. నువ్వు ఏడ్చే అనుభవంలోనికి రా. నవ్వును పక్కన పెట్టు, వ్యర్థమైన మాటలు పక్కన పెట్టు, ఎకిలి మాటలు పక్కన పెట్టు, అల్లరితో కూడినటువంటి మాటలు ఆటలు పక్కన పెట్టు, దేవుడి దగ్గరికి రా. నీ భర్త మారలేదా, ఏడు. నీ భార్య మారలేదా, ఏడు. నీ బిడ్డలు మారలేదా, ఏడు. నీ బిడ్డలు తాగుబోతులుగా ఉన్నారా, డ్రగ్స్ వాడేవారిగా ఉన్నారా, గంజాయి అలవాట్లో ఉన్నారా, సిగరెట్ల అలవాట్లో ఉన్నారా, కాలేజీకి వెళ్తాం లేదా, తల్లిదండ్రుల మాటలు వినటం లేదా? ఏడు. ఏడిస్తే దేవుడు నీ బిడ్డను మార్చగలడు, నీ సమస్యని మార్చగలడు, ఆయన నీ కన్నీటిని నాచముగా మార్చగలడు. దేవుడి దగ్గరికి వచ్చి ఏడవాలి. మనుషుల దగ్గర ఏడవబాక. తోటికోళ్ళ దగ్గర ఏడుస్తున్నావా, తోడల్లుడి దగ్గర ఏడుస్తున్నావా, అత్త దగ్గర ఏడుస్తున్నావా, మామ దగ్గర ఏడుస్తున్నావా, తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తున్నావా, అన్నతమ్ముల దగ్గర ఏడుస్తున్నావా, బంధువుల దగ్గర ఏడుస్తున్నావా, నీ స్నేహితుల దగ్గర ఏడుస్తున్నావా? వాళ్ళు ఒక దినం నిన్ను ఎగతాళి చేస్తారు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ, నా దేవుడైతే నీ కన్నీటిని ఆయన బుడ్డిలో దాచి తగు సమయమున నీ ఏడుపుకి, నీ కన్నీటి ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వగలిగిన వాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఏడవాలని దైవజనుడిగా నీకు మనవి చేస్తున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో చూడండి, న్యాయాధిపతుల గ్రంథం చూసుకుంటే ఇదిగో 16వ అధ్యాయం మొదటి నుంచి 4వ వచనాలు చూసుకుంటే, శరీరిచ్చలను చోటునిచ్చిన తప్పిపోయిన శంసోను కొరకు ఏం చేసిందంట, శంసోను కొరకు వారి తల్లిదండ్రులు ఏడ్చారు. దేవుడు భయంకరమైనటువంటి ఆ వ్యభిచార పాపం నుంచి, ఆ డలీనా యొక్క ఆ చేతిలో నుంచి, ఆ శత్రువులైన ఆ పిలిపి వాళ్ళ చేతిలోంచి దేవుడు శంసోన్ని రక్షించి కాపాడి తన సేవకుడుగా వాడుకున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయగలిగితే. నీ భర్త తాగుబోతుకున్నాడా, తిరుగుబోతుగా ఉన్నాడా, పేకాటాడుతున్నాడా, జోజములో ఉన్నాడా, నీకు దూరంగా బతుకుతున్నాడా, నిన్ను నీ బిడ్డలు విడిచిపెట్టి బతుకుతున్నాడా, నిన్ను కాదంటున్నాడా, ఇతర యొక్క స్త్రీల యొక్క ఇది కలిగి ఉన్నాడా, వ్యామోహం కలిగి? నువ్వేం చేయొద్దు, నువ్వేం చేయొద్దు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. ఎవరి దగ్గరికి వెళ్ళినా నీ మరెవరు కూడా వినేవాళ్ళు, నిన్ను ఏలి చేస్తారు, నిన్ను గేలి చేస్తారు, నిన్ను అవమానపరుస్తారు, నీ మీద నిందలు వేస్తారు. ఏమి ఎలాంటిదైతే ఇలా చేశాడు, వాడు ఎలాంటి వాడైతే ఆమె ఇలా చేసింది, ఇలాంటి మాటలు చెప్తారు. కానీ నా దేవుడి దగ్గరరా, ప్రార్థన ఆలకించే దేవుడి దగ్గరరా, కన్నీరు తుడిచే దేవుడి దగ్గరరా, నీ మొరని దేవుడు వింటాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇంకో మాటను చూసుకుందాం చూడండి, ఇంకో మాటను చూసుకుందాం చూడండి. దేవుని సంగమా, ధనము నాశించి తప్పిపోయిన గ్రహజీ, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం ఒకసారి సరి సహాయం చేయండి.
నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం చూడండి మరి యెహోవా ఇట్లనను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజలను బాధలు నిత్యముగా చూచితిని ఆ పనులలో కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మరణం నేను వింటిని వారి దుఃఖము నాకు తెలిసి ఉన్నది దేవుడికి మహిమ కలుగును గాక నువ్వు దుఃఖపడితే దేవుడు తెలుస్తుంది నువ్వు దుఃఖపడకపోతే దేవుడికి తెలియదు నువ్వు కన్నీరు కారిస్తే దేవుడు తెలుస్తుంది నువ్వు కన్నీరు కారకపోతే దేవుడికి నీ బాధ కష్టం ఏంటో తెలియదు అందుకని నువ్వు కన్నీరు కార్చి దేవుడి దగ్గర మొరపెట్టు నీ మొర దేవుడి నిత్యముగా వింటాడు దేవుడికి మహిమ కలుగును గాక అలాగే చూడండి ఇంకో మాటను చూద్దాం మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయము పది నుండి మరి 19-20 వచనాల్లో చూసుకుంటే అన్న ఆ యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చెను అన్న దేని కొరకు ఏడ్చిందంట ఆ శిలువను అనుమనినటువంటి మందిరంలోకి వచ్చి కన్నీరు కార్చి అయ్యా నాకు బిడ్డలు లేరు అది ఏడ్చింది దేవుడు తనకి మంచి కుమారుణ్ణి ఇచ్చాడు దేవుడు మహిమ కలుగునుగా తన భర్త అంటున్నాడు 10 మంది బిడ్డల కంటే నేను శ్రేష్ఠుని కాదా అంది ఆమంది నీకంటే నా దేవుడు చాలా శ్రేష్ఠుడు బిడ్డలు కావాలని నేను నీ దగ్గర మొరపెట్టను కానీ నా దేవుడి దగ్గర మొరపెడతానని ఆ మందిరంలోనికి వచ్చి తన కన్నీరు కారుస్తూ మొరపెట్టినప్పుడు దేవుడు మంచి కుమారుణ్ణి దేవుడు తనకి ఇచ్చాడు మంచి కుమారుడు సమయేలు దావీదుని అభిషేకించినటువంటి అభిషేక కలిగినటువంటి గొప్ప ప్రవర్తనని దేవుడు అన్నకి ఇచ్చాడు అన్న బిడ్డల్ని ఎలా సంపాదించుకోగలిగింది అంటే కన్నీటి ప్రార్థన ద్వారా ఏడుపు ద్వారా నువ్వు వెళ్ళి బిడ్డలు లేరు నువ్వు ఎక్కడ ఏడ్చినా ఎవరు నీకు బిడ్డలు ఎవరు దేవుడి సన్నిధిరా ఏడు దేవుడు నీకు నీ కన్నీటిని ఆలకించి అన్నకి దేవుడు మంచి కుమారుణ్ణి ఇచ్చాడు ఈ యొక్క ఆ కార్యక్రమం చూస్తున్న నీవు ఇదిగో ఈ వాక్యం వింటున్న నీవు బిడ్డలు లేక బాధపడుతున్నావా ఎన్నో సంవత్సరాలు వివాహమై బిడ్డలు లేరనుకుంటున్నావా నువ్వేమి చేయక్కర్లా నువ్వు ఎక్కడెళ్ళి ఏమి ఖర్చు పెట్టక్కర్లా కన్నీటితో నీ యొక్క మందిరంలోనికి వచ్చి కన్నీటితో యేసయ్య యొక్క మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అన్న గర్భం తెరిచినట్టు నీ గర్భము తెరిచునుగాక అన్నకి కుమారుని ఇచ్చినట్టు నీకు కూడా కుమారుణ్ణి ఇచ్చునుగాక కనుక ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా మీరందరూ కూడా దేవుడి సన్నిధికి వచ్చి దేవుని పాద సన్నిధికి వచ్చి ఆయన పాదాల మీద పడి నువ్వు ఏడ్చినట్టయితే నీ ప్రతి సమస్య నుంచి దేవుడు నీకు విడుదలిస్తాడు నీ ప్రతి అవసరతని దేవుడు తీరుస్తాడు కనుక దేవుడి దగ్గరికి వద్దాం దేవుడి సన్నిధిలో ఏడుద్దాం మన కార్యాలన్నీ దేవుడి దగ్గర పొందుకుందాం మనుషుల దగ్గర కాక ఈ సమాజం దగ్గర కాక సమాజం ముందల కాక ఈ లోకములో కాక లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి నువ్వు ఏడ్చి నీ కార్యాలన్నీ కూడా నెరవేర్చుకోవాలని దైవజనుడిగా నీకు మనవి చేస్తూ ఆయన పాద సన్నిధికి వచ్చి మీరందరూ మనమందరం వేడిచి మన జీవితంలో గొప్ప కార్యాలు పొందుకోవాలని మనసారా కోరుకుంటూ దేవుడి మాటలు మీ హృదయంలో మీ వెనుకలో దేవుడు దీన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం కృపగల తండ్రి దయగల నాయన మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు ఇదిగో తండ్రి మరోసారి మీ పాదయంత్ర కృపను బట్టి నీకు వందనాలు ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా నీ బిడ్డలతో దేవుని ఎదుట ఏడువిడి అన్న అంశాన్ని బట్టి మాతో మీరు మాట్లాడారు కొన్ని మాటలు ఆ మాటలు మీ బిడ్డల హృదయాల్లో నీళ్లు కట్టి పలింపు చేసి నీ బిడ్డలు నీ సంధికి వచ్చి ఏడ్చి గొప్ప కార్యాలు వారు పొందుకుంటూ సహాయం చేయండి అయ్యా మా ఇంట్లో ఉన్న బిడ్డలు ఈ వస్తువు కావాలని ఆడు ఏడ్చి అలిగి నాయన అన్నం తనుకో వాళ్ళు టిఫిన్ చేయకో ప్రభు వాళ్ళ రూమ్లోకి వెళ్ళి పడుకున్నప్పుడు వాళ్ళు బాధపడుతున్నప్పుడు తల్లిదండ్రులుగా మేము బాధపడి వాళ్ళు కావాల్సిన కొని పెడితే వాళ్ళు సంతోషపడతారు ఎందుకంటే వాళ్ళు ఏడ్చారు కనుక మాకు బాధ కలుగుతుంది అలాగే మేము కూడా ప్రభు నీ బిడ్డలను కనుక మేము ఏడిస్తే నువ్వు చూసి ఊరికినే ఉండగలిగిన దేవుడు కాదు మేము కన్నీరు కార్చి మేము ఏడితే మా జీవితాల్లో మాకు ఏది కావాలో సమస్తం చేయగలిగిన దేవుడు నీ బిడ్డలు ఏ ఒక్క సమస్య కొరకు నీ సన్నిధిలోకి వచ్చి మరి కన్నీరు కారుస్తున్నారు ఏడుస్తున్నారు వారి కన్నీటిని మీరు తుడిచి వారి అవసరతల అక్కలు మీరు తీర్చమని ఈ యొక్క ప్రార్థన ఛానలు వారి అతి నాయన యజమానులను స్టాఫ్ను కూడా ప్రత్యేకంగా మీరు దీవించు ఈ కార్యక్రమం వీక్షించినటువంటి ఈరోజు బిడ్డలందరినీ మీరు దీవించు ఈరోజు పెళ్లి రోజులు జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించు మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందమని ఏసునామంని ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి ఆమె ఏసునామంలో మరోసారి మీకు వందనాలు ఈ యొక్క యేసు మహిమలు అనబడిన కార్యక్రమం ప్రార్థన టీవీ ద్వారా ప్రతి శనివారం ఉదయం 9:30 అలాగే ఆదివారం మరలా
తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి కార్యక్రమం వస్తుంది. మీరందరూ దీన్ని చూడండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. అలాగే మాకు మందిరం కొద్దిగా ఉంది, మరి తాటాకుతో చేసుకున్నటువంటి మందిరం. ఒక సమ్ ఏరియాలో చాలామంది పేదల మధ్య మరి ఒక సమ్ ఏరియాలో మేము పరిచర్య చేస్తున్నాం. ఆ మందిరం వర్షం వస్తే కారిపోతుందండి, చాలా ఇబ్బందికరంగా ఉంది వర్షాకాలంలో. ఆ మందిరానికి కొన్ని పనిముట్లు అవసరమై ఉన్నది. మీలో ఎవరన్నా దాతృత్వం కలిగిన వారుంటే, దేవుడి మందిరం కొరకు సహాయం చేయాలి అనుకున్నారంటే ముందుకొస్తే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్స్ కనపడుతున్నాయి, మాకు సంప్రదించండి. దేవుడి మందిరానికి కట్టుట కొరకు మీరందరూ ప్రార్థించండి, సహకరించండి, దేవుడి దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ యొక్క ప్రార్థన ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును గాక. మీకు అందరికీ